हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल लक्ष्मी स्पाइसी टेस्टी फूड। एग करी इला चेसुकुंटे चाला बागुंटुंदी, चाला टेस्टीगा उंटुंदी। करी राइस लोकि बागुंटुंदी, इला चेसुकुंटे चाला बागुंटुंदी। फस्ट दीनिकोसम उडिकिंचिन 3 कोडिगुड्लु, 2 उल्लिपायलु, కొంచెం కొత్తిమీర, 4 పచ్చి మిరపకాయలు తీసుకున్నాము। దీనికి లైట్గా చింతపండు చిన్నదండి కొంచెం తీసుకున్నాము, అది నానబెట్టుకోవాలి। ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి। అది హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ ఎగ్స్ ని వేయించేసుకోవాలి। సన్నగా చాకుతో కోసుకోవాలండి। ఇది హై ఫ్లేమ్ మీద వేయించేసుకోవాలి। దీనిలో ఒక పావ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించేసుకోవాలి। ఇవి మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి। ఒక 5 నిమిషస్ కి వేగిపోతాయండి। ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి, మనం ఇంతకు ముందు చూపించాం కదా 2 ఉల్లిపాయలు, అవి సన్నగా కట్ చేసుకున్నాం। ఇవి మనం దోరగా వేయించేసుకోవాలి। ఒక ఉల్లిపాయలు కర్రీలు ఎలా వేయించుకుంటే అలా వేయించుకోవాలి। తర్వాత ఈ కోడిగుడ్లు తీసివేయాలి। దీంట్లో ఒక అర స్పూన్ salt వేసుకొని మనం వేయించుకోవాలి। ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలండి। ఇది ఒక 15 నిమిషస్ పడుతుంది, మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి। తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి। ఇది హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి। దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు మరగనిచ్చుకోవాలి। బాగా దగ్గరికి ఉడికిన తర్వాత మన చింతపండు గుజ్జు వేసుకోవాలి। ఈ చింతపండు ముందే నానబెట్టుకున్నాం కదండి, ఈ రసాన్ని దీనిలో వేసేసుకోవాలి లాస్ట్ లో। ఇది ఒక 10 నిమిషస్ వరకు ఇలా హై ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఇప్పుడు ఎగ్స్ కూడా దానిలో వేసేసుకోవాలి। ఇలా ఒక 10 నిమిషస్ వరకు ఉంచుకోవాలి। ఆయిల్ తేలేంత వరకు ఇలా స్టవ్ మీద ఉంచేసుకోవాలండి। తర్వాత సర్వ్ చేసుకోవాలి వేరే ప్లేట్ లో। అంతే అండి, ఎంత బాగుంటుంది ఇలా ట్రై చేస్తే। ఈ కోడిగుడ్ల పులుసు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్।